హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వాలంటీర్ పోస్టుల నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది. 10,700 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది ఫ్రెండ్స్. ఇక వివరాలకు వెళ్తే గ్రామ వార్డు వాలంటీర్ పోస్టుల ఖాళీలు తక్షణ భర్తీకి సర్కార్ సన్నద్ధమైంది. ఈ నెల 20వ తేదీ నుండి దరఖాస్తులు తీసుకుని మే 1వ తేదీ కల్లా నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, క్షేత్రస్థాయిలో వాలంటీర్లు అమలు చేస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటుంది. వివిధ రాష్ట్రాలు దేశాలు సైతం వాలంటీర్ల వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉండకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఖాళీలు ఉన్న వాలంటీర్ పోస్టులను గుర్తించి 20వ తేదీ కల్లా ఎక్కడికక్కడ స్థానికంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి కె కన్నబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,200 పోస్టులు ఉండగా పట్టణ ప్రాంతంలో 5,500 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏ మండలంలో ఎన్ని, ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని స్థానికంగా వెలువరించే నోటిఫికేషన్లో పేర్కొంటారని అధికారులు చెప్పారు. వాలంటీర్ల ఎంపిక సమయంలో 50% పోస్టులను మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు బాధ్యతను అప్పజెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది, అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.